సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశకుడులు, మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్. ఒకరోజు కొంతమంది పేదవాళ్ళు సూర్యకాంతం ఇంటికి వస్తారు. వచ్చి ఇంటి ముందు గుమ్మం ముందు నిల్చొని అందులో ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, అమ్మా ఎవరైనా ఉన్నారా అమ్మా? దానికి చంద్రకాంతం బయటికి వచ్చి, ఏందయ్యా ఏంది పొద్దుపొద్దున్నే నా ఇంటి మీద పడ్డరు? అమ్మా మేము రోజు కూలి పని చేసుకుంటూ బతికేటోళ్ళమ్మా. ఈ కరోనా వచ్చినప్పటి సంది పనులు సరిగ్గా లేక తినడానికి తిండి లేక చాలా అవస్థ పడుతున్నామమ్మా. దానికి మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రయ్యా? ఈడ ఏం పని లేదు. అట్లా కాదమ్మా, ఇక్కడ సూర్యకాంతం అమ్మంట మాకు తినడానికి అన్నం పెడుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఏంది మీ అందరికీ అన్నం పెడుతుందా మా అత్త? మీ అందరికీ పెట్టే బియ్యము మా ఇంట్లో ఎక్కడుందయ్యా? అంత బియ్యం బస్తాలు మా ఇంట్లో ఉండాలి కదా అని నవ్వుతూ ఉంది. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వాళ్ళని చూసి, అయ్యయ్యో బయట నించున్నారా, రండి రండి లోపలికి రండయ్యా అని పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంది. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. ఏందిది మన ఇంట్లో అసలు బియ్యం బస్తాలే లేవు కదా, అయినా అత్తమ్మ ఏం నుంచి ఈ బియ్యం అంతా తీసుకొచ్చి అన్నం వండి పెడుతుంది వీళ్ళకి అని మనసులో అనుకుంటూ ఉంది. అలా సూర్యకాంతం అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళందరినీ ఆ రాత్రికి కూడా సరిపోయేంత అన్నము పార్సల్ కట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లమని చెప్తుంది. అది చూసిన చంద్రకాంతం ఇంకా షాకింగ్లోనే ఉంది. వాళ్ళంతా వెళ్ళిపోయాక సూర్యకాంతంతో, అత్తమ్మా మన ఇంట్లో మనకి సరిపడే సరుకులే ఉన్నాయి కదా, కానీ మీరు ఇంతమందికి సరిపడే అన్నము ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దానికి సూర్యకాంతం చంద్రకాంతంకి తన మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్ గురించి చెప్తూ అన్ని వివరిస్తుంది. ఇగో గిది మ్యాజిక్ ప్రెషర్ కుక్కరే, మనకి ఎంత అన్నం కావాలంటే అంత అన్నము, ఎలాంటి కూరలంటే అలాంటి కూరలన్నీ వండి పెట్టుద్దే, దీని సాయంతోనే నేను ఇంతమందికి భోజనాలు పెట్టగలిగిరా అని చెప్తుంది. దానికి చంద్రకాంతం ఎంతో ఖుషి అవుతుంది. తన మనసులో, ఏంది మ్యాజిక్ ప్రెషర్ కుక్కరా, మస్తుందిగా ఈ మ్యాజిక్ కుక్కర్ సహాయంతో అసలు బియ్యం లేకుండానే అన్నం, కూరగాయలు లేకుండానే కూరలు వండేయచ్చన్నమాట. సూపర్ ఉంది ఇదేదో, దీంతో గనక నేను హోటల్ పెడితే అబ్బో లాభమే లాభం అని మనసులో అనుకుంటూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే గట్ల చూస్తున్నావు, మళ్ళీ ఏందో బిత్రాలోచనలు చేస్తున్నావు కదా, కొంపదీసి గీ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్తో ఏదైనా హోటల్ పెట్టి మస్తు పైసలు కమాయిద్దాం అనుకుంటున్నావా ఏంది? అది విన్న చంద్రకాంతం షాక్ అయ్యి, అమ్మో ఏంది నేను మనసులో అనుకున్నది అత్తమ్మ బయటకు ఉట్టిగానే చెప్పేసింది, కొంపదీసి విన్నదా ఏంది అని అనుకుని, చిచ్చి అలాంటి ఆలోచనలు ఏం లేవత్తమ్మా అని చెప్తుంది. దానికి సూర్యకాంతం, ఉన్నాగాని మానేసేయ్, ఎందుకంటే గిది నా సెంటిమెంట్ ప్రెషర్ కుక్కరే, ఇది మా అత్తమ్మ నాకిచ్చింది, ఇది కేవలం పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మాత్రమే వాడుకోవాలి అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో, మాటిచ్చిందంట మాట, అయినా ఇంత మంచి వస్తువు ఖాళీగా ఇంట్లో పెట్టుకునే బదులు దాంతో మంచిగా బిజినెస్ చేస్తే ఎంత లాభం వస్తుందో, ఛీ అసలు ఈ మనిషికి ఏమీ అర్థం కాదు ఎప్పుడూ ఇంతే అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మన అవతారం వస్తాడు. పుచ్చికి పుచ్చికి ఏమైందక్క, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చంద్రకాంతం జరిగిందంతా చెప్తుంది. బుచ్చుక్కి బుచ్చుక్కి నువ్వు చెప్పింది నిజమే అక్క, దాంతో బిజినెస్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాము, ఎట్లాగైనా గా మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని తీసుకొచ్చేయక్క, మనం దాంతో బిజినెస్ పెడదాం. దాంతో చంద్రకాంత మెల్లిగా ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ స్థానంలో వేరే మామూలు ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని దొంగిలిస్తుంది. అలా చంద్రకాంతం అవతారం ఆ దొంగిలించిన మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ సహాయంతో హోటల్ నడుపుతూ ఉంటారు. చంద్రకాంతం వండుతూ ఉంటే అవతారం వాటిని సప్లై చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళకి మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక రౌడీ చూస్తాడు. చూసి తన బాస్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, బాస్ బాస్ ఎవరో చంద్రకాంతం అంట ఊర్లో హోటల్ పెట్టింది, వాళ్ళ దగ్గర మ్యాజిక్ కుక్కర్ ఉంది బాస్, ఆ కుక్కర్లో ఎంత మందికి అంటే అంత మందికి అన్నం వస్తూనే ఉంది బాస్ అని చెప్తాడు. అది విన్న బాస్ ఎంతో సంతోషిస్తాడు. వా సబ్బాష్రా, పొద్దున పొద్దున్నే ఒక మంచి వార్త చెప్పినోరా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తిండి పెట్టలేక చస్తా అన్నా,
ఇంకా గా మ్యాజిక్ కుక్కర్ తో ఎంత మంది అంటే అంత మందికి భోజనాలు పెట్టచ్చు. వెళ్ళండి రా, వెళ్ళండి, వెళ్ళి గా మ్యాజిక్ కుక్కర్ ని ఇంకా అది వండే వాళ్ళని తీసుకుని వచ్చేయండి అని చెప్తాడు. అది విన్న రౌడీలు వెంటనే చంద్రకాంతాన్ని, అవతారాన్ని, ఇంకా ఆ మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ ని తన డెన్ కి తీసుకుని వస్తారు. అక్కడ వాళ్ళందరినీ చూసిన చంద్రకాంతం, అవతారం ఇద్దరు బిక్కుబిక్కుమని వణికిపోతూ ఉంటారు. అప్పుడు ఆ డెన్ లో ఉన్న డాన్ వాళ్లతో, మీ ఇద్దరు ఈ రోజు నుంచి మా వాళ్ళు ఎంత తింటే అంత అన్నం ముగ్గి మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ లో చేయాలా, చేసి మీరే వడ్డించాలి, లేదంటే మీరు మీ ప్రాణాలతో ఉండరు అని అంటాడు. అది విన్న వాళ్ళిద్దరూ భయంతో వణుకుతూ సరే అని తలుపుతారు. అలా వాళ్ళు ఆ డెన్లోనే ఉంటూ అందరికీ వంట వండుతూ ఉంటారు. అలా 2 రోజులు గడిచింది. చంద్రకాంతం ఏడుస్తూ అవతారంతో, ఏంద్రా ఇది, వీళ్ళు కుంభాలు కుంభాలు మెక్కుతన్నారా, అయినా వీళ్ళకి కడుపులు నిండట్లేదేంద్రా, అవి కడుపులా లేదా గండిపేట చెరువులారా అని అంటూ ఉంది. దానికి అవతార, బచ్చకే బచ్చకే, నిజమే అక్క, వాళ్ళకి వడ్డించి వడ్డించి నడుములు పోతున్నాయక్క అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక రౌడీ వచ్చి చంద్రకాంతంతో, ఇగో చంద్రకాంతం అక్క, నిన్న చేసిన బిర్యానీ మస్తుంది, ఈ రోజు కాస్త ఎక్కువ చెయ్యి సరేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి చంద్రకాంతం, ఈడికే 4 మనవాళ్ళు ఉన్నట్టున్నాడు, ఈడికి నేనక్కనేంద్రా, రే అవతారం ఏదో ఒకటి చెయ్యిరా, ఇంకెన్ని రోజులరా మనం ఈ డెన్ లో ఉండేది. అక్క అది నీ చేతిలోనే ఉందక్క, మనం ఎప్పుడు ప్రమాదంలో పడ్డా మీ అత్తమ్మనే పిలుస్తావు కదక్క, ఈ రోజు కూడా ఆమెనే పిలువక్క, వచ్చినప్పుడు సంధి పిలుస్తూనే ఉన్నారా, ఏది రావట్లేదుగా అని అంటూ బాధపడుతూ ఉంది. ఇక చేసేది ఏమీ లేక అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ తిన్న వెంటనే మంచిగా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు ఆ మ్యాజికల్ ప్రెషర్ కుక్కర్ మాట్లాడుతూ చంద్రకాంతం అవతారంతో ఇలా అంటుంది, ఏంటి ఇంకా చూస్తున్నారు, వాళ్ళు లేచేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. వెళ్తూ వెళ్తూ పోలీసులకి వాళ్ళ స్థావరం గురించి చెప్పి మరీ వెళ్ళిపోతారు. సూర్యకాంతం వాళ్ళని చూసి, ఏంద్రా ప్రయాణం బాగా అయిందా అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం బాధపడుతూ, ఏందత్తమ్మా ఇంత లేటు అని అంటుంది. దానికి సూర్యకాంతం, మరేందే వద్దు అని ఎంత చెప్పినా సరే గా మ్యాజిక్ ప్రెషర్ కుక్కర్ని నీ లాభం కోసమే వాడినావు కదే, అందుకే వాళ్ళ దగ్గర ఉంటేనే నీ తిక్క కుదురుద్దని గట్లా వాళ్ళ దగ్గర నిన్ను 2 నుంచి కాపాడలేదు. దానికి చంద్రకాంతం కోపంతో మనసులో, అంటే కావాలని నన్ను 2 ఆ టెన్లో ఉంది. ఊర్లో నందిని విజయ్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక్కతే కూతురు, పేరు నలిని. నలిని చూడ్డానికి నల్లగా అందవిహీనంగా ఉండేది. అందుకని వాళ్ళ బంధువుల్లో కానీ చుట్టుపక్క వాళ్ళు కానీ నలిని స్నేహితురాళ్ళు కానీ అందరూ ఆమెని ఏడిపించేవాళ్లే. ఎవరూ ఆమెతో మాట్లాడేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ఆమెతో ఎవరూ ఆడుకునేవాళ్ళు కాదు. నలిని ఎప్పుడు ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండేది. అలా ఒకరోజు నలిని చేతిలో బంతి పట్టుకుని ప్రియా అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ప్రియా మనం ఆడుకుందాందా, అమ్మో నీతోట నిన్ను చూస్తేనే నాకు భయం, ఇంకా నీతో ఆటలు కూడానా, నేనాడ్ను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నలిని బాధపడుతూ తిరిగి ఇంటివైపు వెళ్తూ ఉంది. అలా తను ఇంటికి వెళ్తూ ఉండగా మోహన్, గీతా అనే ఇద్దరు భార్యాభర్తలు అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వస్తూ నలినిని చూసి అక్కడే ఆగి, ఎదురయ్యావా నల్లపిల్లిలా, నల్ల మొహం వేసుకుని ఎదురొచ్చావు, ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో ఏమో, పదండి లోపలికి వెళ్దాం, కాసేపు అయ్యాక బయలుదేరొచ్చులే అంటూ భర్తని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. గీత మాటలు విని నలిని మనసు నొచ్చుకుంది. బాధపడుతూ ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే వాళ్ళ అమ్మ నందిని వచ్చి కూతురు బాధపడుతూ కూర్చోవడం చూసి, అమ్మా ఏమైందిరా ఎందుకలా ఉన్నావు, అమ్మా నిజంగా నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమానా, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు మా బంగారు తల్లివి కదరా. నువ్వేమో నేను చాలా అందంగా ఉంటాను, నా బంగారు తల్లివి అంటావు, కానీ బయట ఒక్కరు కూడా నాతో సరిగ్గా ఉండరు తెలుసా, ఒక్కరింటే ఒక్కరు కూడా నాతో ఆడుకోరు, నన్ను చూస్తేనే అరిష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు, కానీ నువ్వెందుకమ్మా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావు అంటూ ఉంటే నందినికి కూడా కన్నీళ్లు వస్తున్నాయి.
కాని ఆ కన్నీళ్లని కూతురు కంటపడకుండా ఆపుకొని పైకి చిన్నగా నవ్వుతూ, పిచ్చి తల్లి, వాళ్ళందరికీ ఏం తెలుసమ్మా, నా బంగారు తల్లి గొప్పతనం, నువ్వు మా అదృష్టానివి అని ఎంత చెప్పినా నలిని మనసులో బాధ పోలేదు. వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలనే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది. ఆ తర్వాత రోజు ఉదయం నందిని, అమ్మా నలిని ఇలారా. హా అమ్మా, వస్తున్నాను. ఏంటమ్మా? నేను ఒక లిస్ట్ ఇస్తాను, షాప్కెళ్ళి తీసుకురావా? బయటికెళ్ళాలా? ఏమ్మా? నేను వెళ్ళనమ్మా, అందరూ నన్ను ఏదో దయ్యాన్ని చూసినట్లు చూస్తారు. అలా అని ఇంట్లోనే ఉంటావా? ధైర్యంగా వెళ్ళాలి, అన్ని ఫేస్ చేయాలి, వెళ్ళు అంటూ కూతురుని పంపించింది. నలిని భయపడుతూనే వెళ్ళింది. అలా రోడ్డు మీద నడుస్తూ ఉండగా దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు. అతన్ని చూస్తూ నడుస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆ ముసలాయన కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అది చూసి నలిని కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, తాతా తాతా ఏమైంది అని ఎంత లేపినా ఆ తాత లేవలేదు. వెంటనే నలిని కొంచెం దూరంలో కనిపించిన కుళాయి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బాటిల్లో నీళ్లు తీసుకుని వచ్చి ఆ తాత మొహం మీద చల్లి ఆ తాతని లేపి ఆ బాటిల్లో ఉన్న నీళ్లు ఆ తాతకి తాగించింది. ఆ తాత కాస్త ఓపిక తెచ్చుకొని, నువ్వెవరివో కానీ నువ్వు చేసిన మెయిల్ మర్చిపోలేనమ్మా. పర్వాలేదు తాత, నువ్వెక్కడికి వెళ్ళాలి చెప్పు తాత, నేను తీసుకెళ్తాను. పక్కూరికి వెళ్ళాలమ్మా, చాలా దూరం నుంచి నడిచి వచ్చేసరికి ఆయాసం వచ్చి పడిపోయాను. అవునా? ఇక్కడే ఉండు తాత, నీకోసం తినడానికి ఏదైనా తెస్తాను. తిన్నాక కాస్త ఓపికొస్తుంది, అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళ్ళింది. వాళ్ళ అమ్మ చెప్పిన సరుకులు తీసుకుని ఆ తాత కోసం బ్రెడ్ తీసుకుని తిరిగి ఆ తాత దగ్గరికి వచ్చి, తాత ఇదిగోండి ఈ బ్రెడ్ తినండి అని ఇచ్చింది. ఆ ముసలాయన బ్రెడ్ తీసుకుని, చాలా సంతోషం తల్లి, నీలాంటి అందమైన మనసున్న వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు అనగానే నలిని మొహంలో మార్పు వచ్చింది. అందమైన మనసుంటే ఏం లాభం తాత? అందం లేదు కదా, అందరూ మొహాన్నే చూస్తారు కానీ మనసు చూడరు కదా తాత అనగానే తాత చిన్నగా నవ్వుకొని, నీ బాధ నాకు అర్థమైంది తల్లి, నీ కష్టాలన్నీ పోతాయి, నువ్వు గొప్ప అందగత్తమవుతావు అనగానే నలిని ఆశ్చర్యంగా, నిజంగానా తాత? నిజంగానే, రేపు ఉదయం నువ్వు మీ ఇంటి డాబా మీదకి వెళ్ళి నన్ను గుర్తు చేసుకో, నీ రూపం మొత్తం మారిపోతుంది అని చెప్పాడు. నలినికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా సరే అని అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చేసరికి వాళ్ళ ఇంట్లో అంతకు ముందు రోజు నలిని తిట్టిన గీత కనిపించింది. ఆమెని చూడగానే నలిని, ఏమొచ్చిందేంటి? నిన్న వాళ్ళెక్కడికో వెళ్తూ ఉంటే నేనెదిరెళ్ళాను, వాళ్ళెవరికీ ఏం కాలేదు కదా దేవుడా అనుకుంటూ ఉంది. అంతలోనే గీత నలిని దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా, నిన్న నిన్ను చాలా మాట్లాడినాను అని అంది నలిని షాక్. ఏమైందా ఆంటీ? నిన్ను నువ్వు ఎదురొచ్చావని తిట్టి కాసేపు అయ్యాక వెళ్తామని ఇంట్లోకి వెళ్ళాం కదా. అవును, నేను మా ఆయన కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాము, 10 బస్సు. నువ్వు అలా ఎదురు రావడం వల్లే మేము లేటుగా వెళ్ళాము, ఆ బస్సు వెళ్ళిపోయింది. నిన్ను చాలా తిట్టుకున్నాం కాని ఆ బస్సు వేగంగా వెళ్తూ అదుపు తప్పి లోయలో పడిపోయిందంట. నువ్వు మాకు ఎదురు రాకుంటే మేము కూడా ఆ బస్సులోనే ఉండేవాళ్ళం, నీ వల్లే మాకు ఏమీ కాలేదు. నువ్వు దురదృష్టవంతురాలువు కానీ మా అందరి పాలిట అదృష్టవంతురాలివి అని నలిని గురించి చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఉంటే నలిని అన్ని రోజులు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ నిజమే అనిపించింది. అలా గీత నలిని మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకొని నలినితో మంచిగా ఉండేది. తర్వాత రోజు ఉదయం నలిని, ఆ తాత ఈరోజు ఉదయం డాబా మీదకి వెళ్ళి తనని తలుచుకుంటే నా రంగు మారిపోతుందని చెప్పారు కదా, నేనిప్పుడే డాబా మీదకి వెళ్తాను అంటూ గబగబా మెట్లెక్కి పైకొచ్చింది. పైకొచ్చి కళ్ళు మూసుకొని ఆ తాతని మనసులో తలుచుకుంటూ ఉంది. అలా తలుచుకోవటంతోనే అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారి మబ్బులు కమ్ముకొని వర్షం మొదలైంది. అది చూసి, ఆ తాత నేను అందంగా మారతానని చెప్పాడు కానీ ఇప్పుడేమో వర్షం పడుతుంది, ఆ తాత అంత అబద్ధమే చెప్పినట్లున్నాడు అనుకుంటూ ఆ వర్షంలో తడిచి కిందికొచ్చింది. కిందికి వచ్చి తన గదిలోకి వెళ్ళి తడిచిన తన ఒంటిని జుట్టును తుడుచుకుంటూ అద్దం ముందుకు వెళ్ళి తనని తాను అద్దంలో చూసుకుని గట్టిగా, హమ్మా అని గట్టిగా అరవటంతో వంటగదిలో ఉన్న నందిని పరిగెత్తుకుంటూ వచ్చి, నలిని నలిని ఏమైందమ్మా
అంటూ ఉండగా నలిని తన మొహానికి అడ్డుగా పెట్టుకుని ఉన్న టవల్ని పక్కకు తీసి చూపించింది. అప్పటి వరకు నల్లగా ఉన్న నలిని ఆ వర్షంలో తడిసి చాలా అందంగా మారిపోయింది. అది చూసి నందిని ఆశ్చర్యంగా, ఏంట్రా ఇంత అందంగా, ఇలా వచ్చింది మార్పు, ఇలా ఎలా మారిపోయావమ్మా, ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు నలిని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న నందిని, చెప్పాను కదమ్మా నువ్వు అదృష్టవంతురాలివి తల్లి అని, ఇప్పుడు చూడు నిన్ను తిట్టిన వాళ్లే నిన్ను పొగుడుతూ ఉంటారు, ఎవ్వరికి రాని గొప్ప వరం నీకొచ్చి నీ రంగు మొత్తం మారిపోయింది అంటూ కూతురికి చెప్తూ ఉంది. నలిని చాలా ఆనందపడుతూ ఆ